अमरावती जेएसी सब मेंबर्स अंदर के जनसेन पार्टी तरफ नीचे मेको मनस्फूर्ति आह्वान मलुगुतुन्ना ई मेको ओकसारी समस्य गुरिंचि प्रस्तावించబోయే ముందు जनसेन पार्टी तालूक आविर्भावानिकि मुख्य कारण राष्ट्र उम्मडि राष्ट्रंगा उन्नप्पुडु विभजन जरिगिनप्पुडु విభజన జరిగిన తీరుని చాలా ఆంధ్రప్రదేశ్కి నష్టం వాటిల్లుతుంది. రెండింటి మీద బాధ లోతులు చాలా లోతుగా దాన్ని అధ్యయనం చేసి ఎవరి మనోభావాలు దెబ్బ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇందాక మేడం మీరు అన్నట్టుగా జరుగుతున్న తప్పుల్ని మనకెందుకులే అని చెప్పి వదిలేయకుండా సమాజంలో చిన్న స్థాయి నుంచి వచ్చి దిగు మధ్య తరగతి స్థాయి నుంచి వచ్చి కష్టం మీద ఒక స్వశక్తి మీద ఒక ఎదుగుదల వచ్చిన తర్వాత మన స్వార్థంతో మనం బతికేయచ్చు. అలా కాకుండా ఈ జరుగుతున్న తప్పులు వ్యవస్థని ఇందాక మల్లికార్జున రావు గారు చెప్పినట్టుగా వ్యవస్థని నిర్వీర్యం చేయటం అనేది ఈ రోజు నుంచి జరగట్లేదు, చాలా దశాబ్దాలుగా నడుస్తూ ఉంది. విదేశాలకి మనకి తేడా అక్కడ వ్యవస్థలు చాలా బలోపేతం అవుతుంటాయి. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా కొంతమంది నో చెప్పగలరు బ్యూరోక్రాట్స్. కానీ దురదృష్టం మనకి బ్యూరోక్రసీ రాజకీయ నాయకులు ఏం చెప్తారో దానికి ఎంతో కొంత దానికి ఎక్కువ శాతం తల ఊపేసే పరిస్థితులు మనకి. ఇదే దీన్ని మనం గొంతు ఎత్తకపోతే ఇలాంటి తప్పు ఒప్పుల్ని నేను చాలా బలంగా కోరుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక స్ట్రాంగ్ సివిల్ సొసైటీని కోరుకుంటాను. తప్పులు జరుగుతున్నప్పుడు రాజకీయ వ్యవస్థ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేనప్పుడు లేదా బ్యూరోక్రసీ దాన్ని పట్టించుకున్నప్పుడు స్ట్రాంగ్ సివిల్ సొసైటీ మెంబర్స్ మీలాగా చదువుకున్న వాళ్ళు, న్యాయవాది వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు, ఆడిటింగ్ వృత్తి నుంచి ఉన్నవారు, డాక్టర్స్, ఇంకా అనేక బలమైన రంగాలకు వచ్చిన వాళ్ళు మీరు లీడ్ చేయడం వల్ల మీరు రావటం ఇది నేనేం నమ్ముతున్నానంటే మిమ్మల్ని చేసి కేవలం ఒక జేఏసీకి అమరావతి వరకు చూడట్లేదు. ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ సంగమ శక్తి ఉండి పోరాడగలిగే ఒక తప్పు జరుగుతున్నప్పుడు మనస్సు మనస్సాక్షి ఒప్పుకోక బయటకు వచ్చి మీరు కేవలం మీరు ఈరోజు నిలబడుతుంది జేఏసీ అమరావతి కోసం కాదు, మీరు ఈ కల్చర్ అలవాటు చేశారు. ఒక స్ట్రాంగ్ సివిల్ సొసైటీ బయటికి రావాలి, సంఘంలో శక్తి ఉండి పోరాటం చేయగలిగే స్థాయి ఉండి మీరు బయటికి రావటం నిజంగా మనస్ఫూర్తిగా మీకు చాలా శుభపరిణామం. ఉదాహరణకి ఈ మా పార్టీ జనరల్ సెక్రటరీ బోల్సెట్టి సత్య గారు కానీ అలాగే ఇంకొక జనరల్ సెక్రటరీ శివశంకర్ గారు కానీ వీళ్ళు స్ట్రాంగ్ సివిల్ సొసైటీని రిప్రజెంట్ చేసే మెంబర్స్ రాజకీయాల్లోకి రాకముందు. మేము ఏం కోరుకున్నామంటే ఇప్పుడు అమరావతి వరకు సంబంధించి మనం తీసుకోవాలి అంటే ఉద్యమం అనగానే చదువుకొని ఉండకూడదు, వీళ్ళకి అరుపులకి ఎక్కలే ఉండాలి, ఎవరు కొంచెం శుభ్రమైన బట్టలు వేసుకోకూడదు. అలా అలా జరుగుతుంటేనే అన్యాయం జరిగినట్టు నీ ఒక క్లీషేడ్ థింకింగ్కి వెళ్ళిపోయారు అందరూ. అంటే ఒక చేతి ఒక రింగు పెట్టుకోను ఇలా పెట్టుకుంటే వీళ్ళకి వాళ్ళు గొంతు ఎత్తితే అది అన్యాయం అంటే బాగా బట్టలు చిరిగిపోయి కూర్చోబెట్టి ఇలా జరిస్తేనే అన్యాయం అనేది ఇలాంటి మైండ్ సెట్ సహజంగా సొసైటీలో కూడా ఉంది. నిష్పత్తిని పెంచుతూ ఉంటారు. అమరావతి దగ్గరికి వచ్చినప్పటికీ 2000 మీరు ఇందాక దూరదృష్టి అనే పదం వాడుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది రాష్ట్ర విభజన జరిగిన తీరుని భవిష్యత్తు ఎంత దెబ్బతీస్తే దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని ఆ గాయాలని మాన్పడానికి కొంత సయోధ్య కుదర్చడానికి ఎందుకంటే అన్ని పార్టీల అంతిమ లక్ష్యం అధికారమే ఉంటుంది. కానీ అధికారం అనేది వ్యక్తిగత ప్రతిష్ట కోసం వీటన్ని కోసం కాకుండా నిజంగా ప్రజలకి ఎంతో కొంత బలంగా నిలబడాలి, బలమైన గొంతు అవ్వాలి. అధికారం వస్తే రావచ్చు రాకపోవచ్చు, కానీ ఒక పొలిటికల్ పార్టీ ఇప్పుడు ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక సదుద్దేశంతో పెట్టాం. దాంట్లో భాగంగానే ఆ రోజు అమరావతి రాజధానికి ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తున్నప్పుడు ఎందుకంటే ఎప్పుడు కూడా భూమి సేకరించినప్పుడు
గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన యూపీఏ ఉన్నప్పుడు ఎస్సీ సెల్ పేరు మీద స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మీద ఒక ఎకానమీ బూస్టప్ చేద్దాం అని చెప్పి చాలా మంది రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి ఆ భూముల్ని ఏదో చాలా పావులకో బేడకో తీసేసుకొని ఇవ్వాల్సినంత న్యాయ పరిహారం ఇవ్వకుండా తీసేసుకొని అక్కడ పెట్టాల్సిన పరిశ్రమలు పెట్టకుండా వాళ్ళ భూములకి వాళ్ళ వ్యవసాయానికి పనిచేయలేని పరిస్థితి ఇవన్నీ నేను గత బలంగా చూసిన వాడిని ఇవన్నీ 2004 తర్వాత నుంచి సత్య గారు వీళ్ళు కూడా ఎస్సీ జెడ్ల మీద బలమైన పోరాటాలు చేసిన వాళ్ళు సో వీటన్నిటిని నేను చూసి ఇంత భూమి ఇక్కడి నుంచి తీసుకుంటున్నప్పుడు ఇది ఖచ్చితంగా అందరికీ ఇది కన్ను కుట్టేది ఇంత భూమి ఒక రాష్ట్ర రాజధాని కలగానే చాలామంది వ్యక్తులకి అది ఆశ కలుగుతుంది ఇక్కడ అభివృద్ధి అంటే అందులో వాటా ఉంటేనే భాగస్వామి ఉంటేనే దాన్ని ముందుకు తీసుకెళ్తారు లేదంటే ఇట్లాంటి రాని వాళ్ళందరూ కూర్చోబెట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో గందరగోళంగా జరిగిపోయింది ఒక ఎకరం భూమి ఒక సెంటు భూమి ఇవ్వడం ఎంత కష్టం నాకు తెలిసిన వాడిని ఆ రోజున నేను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా నేను చెప్పింది ఏంటంటే ఇష్టపడి భూమి ఇస్తే తీసుకోండి ఇవ్వని వాళ్ళు ఆ రోజున కూడా ఇవ్వని రైతుల పక్షాన్ని నిలబడ్డాను సో సరైన పరిహారం లేదు వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని నా భయం ఏమనిపించిందంటే ఎస్సీ జెడ్లను చూసాం అంతకుముందు తెలంగాణ భూములు మహబూబ్ నగర్ ఎస్సీ జెడ్లు వీటన్ని చూసిన తర్వాత అదే తిరిగి పరిస్థితులు వస్తాయని చెప్పే ఉద్దేశంతో నేను ఆ రోజు మాట్లాడాను ఆ రోజున ప్రతి రైతు ఇంక్లూడింగ్ ఇక్కడ కూర్చోబెట్టి ఒక సామాజిక వర్గానికి అన్ని మాట్లాడుతూ ఉంటే ఆ రోజున నన్ను పిలిచింది దళిత రైతులు పిలిచారు యాక్చువల్గా చెప్పాలంటే నేను వాళ్ళని అడిగాను బుద్ధన్ రాయనపాలెం దళిత రైతులను అడిగితే మీరు ఇష్టపడి ఇస్తున్నారంటే లేదు మా ఆంధ్రప్రదేశ్ కోసం మేము ఇస్తున్నాం కాబట్టి దీంట్లో కొంచెం పరిహారం కొంచెం మాకు కొంచెం సరిగ్గా అందుకున్నది రావట్లేదు కొంచెం అది ఇప్పించండి దాని గురించి మాట్లాడాను దాని తగ్గట్టుగా వాళ్ళకి కౌలు కానీ వాళ్ళు తగ్గ పరిహారం కానీ అప్పుడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆ ఒత్తిడి పెట్టాం నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా నేనేం మాట్లాడానంటే శ్రీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా ఇది కేవలం వర్గపు కేవలం ఒక కులానికి రాజధాని అనుకున్నప్పుడు నిజంగా అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకులకు అదే మాట చెప్పుకుంటే కూడా చాలా బాగుండేది ఆ రోజు అందరూ ఒప్పుకున్నాక స్టార్ట్ చేశాక అధికారంలోకి వచ్చి మళ్ళీ మనసు మార్చుకుని ఇక్కడ కుదరదు అని అనుకోవడానికి దీన్ని జనసేన పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది నేను కూడా చాలా తెలివిగా చొక్కా నలగకుండా బయటికి మాట్లాడగలను కానీ అమరావతి కోసమే నేను చెప్పులు కూడా మన చెప్పులు తెగిపోయినా కానీ మేము రోడ్డు మీదకి నడుస్తూ వచ్చాం ఆ రోజున పోలీసు పోలీసులు దాటుకొని వచ్చాం ఎందుకంటే నాకు మీ భావన కానీ నేను కూడా ఈ సంఘంలో ఒక ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో జరిగే ఒక సగటు అన్యాయానికి స్పందించే వ్యక్తిని నేను ఆ రోజున ఆడపడుచులందరూ బాధలు చూసి పాపం వాళ్ళంత అవస్థ ఎప్పుడు ఇంట్లో పిల్లల్ని సంసారాలని మోసుకునే వాళ్ళు సడన్గా బయటకు వచ్చి అన్యాయానికి వాళ్ళకి జరిగిన అన్యాయానికి కడుక్కుపడిన వాళ్ళు బయటకు వచ్చిన తీరు నన్ను కలిసివేసి వాళ్ళకి మద్దతుగా నిలబడదామని చెప్పి నేను కూడా వాళ్ళతో వచ్చేటప్పటికి అది మీకు తెలుసు దాని తర్వాత పర్యవసానాలు ఏంటండి ఈరోజున మీరు నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా మహిళలు మహిళా రైతులు కానీ మిగతా అందరూ మాట్లాడుతున్నప్పుడు కూడా మమ్మల్ని ఎక్కువ భాగస్వామ్యం తీసుకోమంటున్నారంటే ఖచ్చితంగా మేము ఆ భాగస్వామ్యం తీసుకోకుండా అయితే మేము ఇక్కడ లేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడతాం దాంట్లో మాకు మా స్టాండ్లో కూడా ఎందుకంటే మీకు చెప్పదలుచుకున్న మీకు దృష్టికి తీసుకొస్తుంది కూడా ఒక పొలిటికల్ పార్టీగా ఒక మాట చెప్పాలంటే మేము కేవలం ఒక జిల్లా రెండు జిల్లాలకు మాట్లాడము నేనైతే దేశం మొత్తం గురించి మాట్లాడతాను ఏ సమస్య ఉన్నా కానీ అలాంటిది ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ అంటే పర్సెప్షన్ ఏం క్రియేట్ చేశారు ఇది కేవలం కొంతమందికి ప్రయోజనం కొంతమందికి ప్రయోజనం మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కండిషన్ చేశారు ప్రతి చోట అది చెప్పినప్పుడు నేను అమరావతి రాజధానికి మద్దతు పలుకుతున్నాను అని చెప్పడానికి సహజంగా ఎవరైనా సంకోచిస్తారు ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో మనకి కొంత విమర్శ ఉంటుంది లేదంటే మనకి కొంత ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది లేదంటే భవిష్యత్తులో ముందుకెళ్ళాం నేను మా ఎన్ని భయాలు దాటి ఎందుకు చేయగలిగామంటే మీరు మొదటి రోజు నుంచి జనసేన చాలా స్పష్టతతోటి ఉంది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి రాష్ట్ర విభజన తీరు జరిగిన అన్యాయం దగ్గర నుంచి ఇక్కడ రాజధాని పెట్టేటప్పుడు రైతుల సమస్య ప్రతిదీ చాలా క్షుణ్ణంగా చాలా లోతుగా దూరదృష్టితోనే మాట్లాడాం అలాంటిది ఈ రోజున ప్రతిపక్షం అధికార పక్షం మీరు
వీళ్ళందరూ మీరు మీ భూములన్నీ మాటలు రైతు తరపున మీరు అందరూ పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ రైతులకి మేము అందరం నిలబడాలి ఏంటి అనేది మనకి కరోనా సమయంలో ఏదో అనుకున్నాం. కొంత ముందు మేము ఆ రోజున ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఒక కార్యాచరణ ప్రకటించాం, భారతీయ జనతా పార్టీను జనసేన కలిపి ఒక లాంగ్ ప్రొటెస్ట్ చేద్దాం, ఒక నిరసన చేద్దాం అనేది మేము నిర్ణయించాం. అక్కడ వారికి ఎలక్షన్లు రావటం, ఢిల్లీ ఎలక్షన్స్ రావటం, దీంతో తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి పరిస్థితి వాళ్ళ కార్యవర్గాన్ని ఎన్నికల పరిస్థితులు రావటం, ఆ తర్వాత కరోనా రావటం, వీటన్నిటి వల్ల కొంత నడక ఇదివరకు స్పీడ్గా లేదు మా సైడ్ నుంచి. అదైతే అది వాస్తవం. కానీ ఎక్కడ కూడా మా స్టాండ్ తీసుకునేటప్పుడు మటుకు చాలా బలంగానే తీసుకున్నాం, ఎక్కడ కూడా మేము వెనకడి మీకు ఆ మాట మేము ఖచ్చితంగా ఇస్తున్నాం. దీంట్లో ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడారు, కొన్ని సోషల్ మీడియా పోస్టులు పెట్టారు, ప్రతి సోషల్ మీడియా పోస్ట్కి మా పార్టీ సమాధానం చెప్పు. ఒక పాలసీ విధానంగా తీసుకున్నాం, దీంట్లో ఈరోజు మీకు చెప్తున్నప్పుడు నాకు వేరే ప్రాంతంలో నష్టం వచ్చినా కానీ నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికి సిద్ధంగా ఉన్నాం అంటే మీరు ఇచ్చి అమరావతి రైతులు ఇచ్చిన భూములు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు కానీ ఒక పార్టీకి కాదు. అలాగే ఇంకొక కొత్త పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుని మార్చేసుకున్నామంటే కాదు, ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వడం. ఈ స్టాండ్ మీద మేము చాలా సంపూర్ణ చాలా పరిస్థితులు చాలా స్పష్టంగా ఉంది మా ఉద్దేశం. అలాగే పోలీస్ తాలూకు హై హ్యాండెడ్నెస్ని కూడా నేను కేంద్ర స్థాయి నాయకులకు తీసుకెళ్ళింది. ఫస్ట్ ఇక్కడి నుంచి ఆ రోజున మేము వెళ్ళటమే కేంద్ర స్థాయి నాయకత్వానికి తీసుకెళ్ళింది. రైతుల మీద దాడులు జరిగినప్పుడు చాలా క్షుణ్ణంగా ఫొటోస్ అన్నీ పట్టుకెళ్ళి ఇంత అన్యాయం జరుగుతుంది ఒక్కొక్కళ్ళని ఆడపడుచులను చూడకుండా కూడా ఇంత పోలీస్ దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పి దాని మీద ఆ రోజు నెక్స్ట్ డే మనం ఢిల్లీకి వెళ్ళాం, అది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. దీంట్లో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మాకు అగ్రనాయకత్వం చెప్పింది, అమరావతిని మేము రాజధానిగా చూస్తున్నాం. దాన్ని మేము వెళ్ళబోయే ముందు రోజు కూడా వాళ్ళ పార్టీ తాలూకు డిక్లరేషన్ ఇచ్చారు, 11th of January వీఆర్ కమిటెడ్ టు అమరావతి యాజ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. నేను ఎందుకు ఆ మాట నమ్ముతానంటే భారతీయ జనతా పార్టీ 96లో ఇప్పుడు చిన్న రాష్ట్రాలకు అనుకూలం అనుకున్నప్పుడు వాళ్ళకి అంటే మన ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు చిన్న రాష్ట్రాలకు అనుకూలం వాళ్ళు తప్పు పట్టలేకపోయారు. ఎందుకంటే ముందు నుంచి మేము చెప్తాను, కొత్తగా చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు అమలు చేసే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర స్థాయి నాయకత్వం దాన్ని ఎంత ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో లేదో అనేది అది మా పార్టీ కింద రాదు కాబట్టి నేను వారిని ప్రస్తావించలేదు వాటి గురించి. అది మీరు భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాట్లాడుకోండి. మాకు చెప్పింది కేంద్ర భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కానీ వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పింది అమరావతి రాజధాని ఉంటుంది, ఇది మేము డిక్లరేషన్ ఇచ్చాం, దిస్ ఇస్ అవర్ స్టాండ్. దాంట్లో భాగంగానే ఆ రోజున మేము లాంగ్ ప్రొటెస్ట్ చేయాలనుకున్నాం, లాంగ్ మార్చ్ చేయాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు రకరకాల పరిస్థితులు ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. కానీ ఈరోజు కూడా మీరు ఏదైతే కార్యాచరణ చేస్తున్నారో దీని భవిష్యత్తులో మేము సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. అలాగే ఈ కరోనా సమయాన్ని కూడా కొంత దృష్టిలో పెట్టుకొని నిన్న ఫస్ట్ టైం ఒక ఇంత పెద్ద మంది ఇంత సోషల్ డిస్టెన్స్ కూడా పాటించని పరిస్థితుల్లో లేకుండా వచ్చేసారు అందరూ, నాకు తెలిసిన ఆవేదన. ఈ పరిస్థితుల్లో ఒక కార్యాచరణ ప్రకటించడం కొంచెం కష్టసాధ్యమైన పని, అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎలాంటి మద్దతు కావాలనేది ఒకసారి మా పార్టీ సంబంధించిన ప్రతినిధులను పంపిస్తాం. మీరు చెప్పండి మీకు మాకు ఎలాంటి మద్దతు ఉంటే బాగుంటుంది, ఏ విధంగా తీసుకెళ్ళాలి, జనసేన పార్టీ నుంచి ఏముండాలి. ఇది ఒక లాంగ్ స్ట్రగుల్, అంతేగాని మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా 365 రోజుల లోపల ఇది అయిపోవాలి అన్న డెడ్ లైన్స్ పెట్టుకండి, కొంచెం అది ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే ఆ మాట మాట్లాడటానికి ఈరోజుకి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదని వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ఆన్ పేపర్ ఎక్కడ ఉండదు, అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంటుంటాయి లేదంటే ఇక్కడ మీకు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడ ఉంటుంది, కోర్టు ఇక్కడ ఉంటుందని మాట్లాడతారు తప్ప రాజధానిని మేము తరలిస్తున్నాం, అమరావతిని మేము ఇక్కడ కాదని తరలిస్తున్నాం అని చెప్పే మాట ఆన్ రికార్డ్ వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడరు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో అందుకని ఈ టైం లైన్స్ అన్నీ అంటే జరుగుతున్న బాహటంగా జరిగేయేమో ఫిజికల్గా జరుగుతున్నాయేమో అసలు ఇక్కడ రాజధాని ఉండకూడదని జరుగుతున్నాయి కానీ ఎక్కడా కూడా
వాళ్ళు దాన్ని చాలా స్పష్టంగా మేము తీసుకెళ్తున్నాం ఇక్కడి నుంచి ఉండదు అని స్పష్టంగా వాళ్ళు చెప్పట్లేదు. నేను ఏదే అడిగాం, మీరు స్పష్టంగా చెప్పండి ఇక్కడ ఉంటుందా ఉండదా. జనసేన ఎప్పుడు గుద్దో కూడా మీకు చెప్తాను, అమరావతి రాజధాని ఇక్కడ ఉండదు అని వాళ్ళని చెప్పని చెప్పండి, అప్పుడు మేము మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. అలా కాకుండా వాళ్ళు కూర్చోబెట్టి ఇలా చేస్తున్నప్పుడు మాకు కూడా ఆ పోరాటం చేయడానికి మాకు ప్రభుత్వం నుంచి ఒక ఖచ్చితంగా ఒక ఉద్దేశం, ఒక ప్రకటన రావాలి. జగన్ రెడ్డి దగ్గర నుంచి ఒక ప్రకటన రావాలి, మేము తీసేస్తున్నాం ఇక్కడ ఉండదు అని స్పష్టత చెప్పినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పట్లేదు. ఇక్కడ దీన్ని తూట్లు పొడుస్తున్నారు, నీరు గారు చేస్తున్నారు తప్ప ఇక్కడి నుంచి తరలిస్తున్నాం అనే పదం వాడు. మూడు రాజధానులు అన్నారు కానీ ఇక్కడ రాజధాని ఉండదు అని చెప్పట్లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కొంత సమయం ఇవ్వండి, ఎందుకంటే ఇది ఈరోజు జనసేన పార్టీ ఒక్క తరపునే మాట్లాడకూడదు మేము, ఎందుకంటే మా అలయన్స్ భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కాబట్టి మేము వారితో మాట్లాడి వారితో చర్చించి ఈ లోపు మీరు మీకు ఈ రెండు పార్టీస్ నుంచి మీరు ఏమొస్తున్నారు, మా అలయన్స్ నుంచి మీరు కూడా దాన్ని ఒక స్పష్టత మాకు ఒక రిటర్న్ మీ అందరూ మాట్లాడుకుని ఏముంటే బాగుంటుందో ఒకసారి మాకు ఇవ్వండి. ఇచ్చినప్పుడు నేను నెక్స్ట్ వెళ్ళినప్పుడు నేను తీసుకెళ్తాను. అలాగే మీరు అడుగుతున్నట్టుగా ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు అంత శక్తి ఉందో లేదో నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఈ మీరు ఇచ్చిన అభ్యర్థులు ఉన్నాయితే ఖచ్చితంగా వారి దృష్టికి కేంద్ర స్థాయి నాయకుడి దృష్టికి తీసుకెళ్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఏ రోజు కూడా మీరు చూడండి, మేము ఏ రోజు వెనక్కి అడిగెళ్ళాం, మేము కోర్టు ఆ రోజు అడిగారు, హైకోర్టు అడిగింది, ప్రతి పార్టీని మేము అడుగుతున్నాం అంటే మేము వెంటనే మేము శివశంకర్ గారి ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం, దాన్ని ఆయనే ముందుండి లీడ్ చేశారు దాన్ని. అలాగే మొన్న ఇంకోటి ఏదో కొంచెం స్పష్టత కావాలని అనుకున్నప్పుడు చాలా కొండ బద్దలు కొట్టినట్టుగా అని చెప్పాం, ఇక్కడే ఉంటుంది ఒకటే రాజధాని ఉంటుందని చెప్పేసాం. సో మేము ఎప్పుడు కూడా మా స్టాండ్ చాలా స్పష్టంగా ఉంటుంది, ఎందుకంటే అందరూ ఈ తేనె పలుకులు పలకడం నాకు తెలియదు, మంచి చెడు కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ నేను చెప్పడం అది అలా, ఎందుకంటే పాలిటిక్స్లో చాలా అవసరం ఇప్పుడు. ఈ డిప్లొమాటిక్గా మాట్లాడే మాటలు అందరికీ తీసుకొచ్చాం, అలా కాకుండా డిప్లొమసీ కొంచెం పక్కన పెట్టి మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే పరిస్థితికి వచ్చినప్పుడే మన సమస్యలు తీరుతాయి. దాని జనసేన ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది, అమరావతి రాజధానికి సంపూర్ణమైన మద్దతు ఉంటుంది మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.